హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశ శిరీషా ఈరోజు మీకు రవ్వ కేసరిని కొంచెం డిఫరెంట్గా పైనాపిల్ ఫ్లేవర్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇది చాలా ఈజీగా అయిపోతుందండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన స్వీట్ అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో అది పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ దానికి ఒక కప్పు పంచదార తీసుకున్నాను మేము కొంచెం తీపి తక్కువ తింటాం తీపి సరిగ్గా తినేవాళ్ళైతే కప్పున్నర వేసుకోవచ్చండి పంచదార ఒక కప్పు పైనాపిల్ ముక్కలు పైనాపిల్లో సెంటర్ పార్ట్ తీసేసి మిగిలిన ఇలా చిన్న చిన్న ముక్కలా తరిగి పెట్టుకోవాలి దీనికి తీయగా జ్యూసీగా బాగా పండిన పైనాపిల్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అవి మనకి ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు సో ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను జీడిపప్పు ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అలాగే కిస్మిస్ తీసుకున్నాను ముందుగా జీడిపప్పు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత చివరిలో కిస్మిస్ వేసాను ఇప్పుడు రెండు ఫ్రై అయిన తర్వాత దీనిలో కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఈ రవ్వ బాగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మనం రవ్వ కేసరి ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్ అండి కాకపోతే పైనాపిల్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఈ మొక్కల్ని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించాలి ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చేసిన తర్వాత దీనిలో మనం పంచదార వేసేసుకోవాలి పంచదార వేసి ఈ మొక్కల్ని మెత్తగా మ్యాష్ చేసినట్టుగా చేయాలన్నమాట గరిటతో దీనివల్ల మనకి ఆ మొక్కల్లోంచి కొంచెం జ్యూస్ బయటకు వచ్చి ఆ ఫ్లేవర్ అంతా మనం ఆ రవ్వకి పడుతుంది అనమాట రవ్వని ఉడికించినప్పుడు సో దీన్ని లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి దానిలో నుంచి కొంచెం జ్యూస్ బయటకు వస్తుంది అనమాట అలాగే ఆ తీపి కూడా మొక్కలకి పడుతుంది బాగా పంచదారలో తీపి కూడా ఇప్పుడు దీనిలో ఒక రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని దీన్ని వాటర్ కొంచెం బాయిల్ రానివ్వాలన్నమాట ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో రవ్వ వేసి కలిపేసుకోవడమే చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నారు అవన్నీ ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట దీనిలో మనం యాలకల పొడి యాడ్ చేయమండి ఎందుకంటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి యాలకల పొడి అవాయిడ్ చేస్తున్నాం అనమాట దీనిలో కావాలనుకుంటే ఈ స్టేజ్ లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ప్రిఫర్ చేయను ఫుడ్ కలర్ యాడ్ చేయడం కాబట్టి నేను యాడ్ చేయలేదండి అది న్యాచురల్ గానే చూడండి లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది అనమాట ఏ విధమైన కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ లేకుండానే ఆ నేచురల్ ఫ్లేవర్ తోనే కలర్ తోనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని అలా కలుపుకుంటూ ఉంటే థిక్ అయిపోతుంది మనం ఇలా ఉన్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా థిక్ అవుతుంది అనమాట నార్మల్ కేసరి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పైనాపిల్స్ బాగా వస్తున్నాయి కదండి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్